ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। राहुग्रस्त दिवाकरेन्दु सदृशो माया समाच्छाधनात् सन्मात्रः कर्णोपसंहरणतो यो भूत् सुषुप्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये। ఇక్కడ ఒక దృష్టాంతము, ఒక ద్రాష్టాంతము. దృష్టాంతము అని అంటే ఎగ్జాంపుల్, ద్రాష్టాంతికము అని అంటే ఎగ్జాంప్లిఫైడ్, అంటే ఒక ఉపమానం ద్వారా విషయాన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. ఏమిటా ఉపమానము? అర్థం చేయించే విషయం ఏమిటి ముందు అంటే ఆత్మ చైతన్యం అనేది దానికి ఉత్థానము పతనము అనేటువంటిది ఉండదు. దేహేంద్రియ మనోబుద్ధులన్నీ కూడా దేహం ప్రాణమపీంద్రియాని చలాం బుద్ధిం చ శూన్యం విదుహు, అంటే ఐదుగురిని కూడా ఐదు వాదాలని ఖండించిన తర్వాత దాన్ని మళ్ళీ ఇక్కడ ఆరో శ్లోకంలో అక్కడ ఏం చేస్తున్నారనంటే మనోబుద్ధుల్ని మనం అనుకుంటున్నాం నేనని, ఇంతవరకు దేహేంద్రియాలన్నింటినీ కూడా దేహేంద్రియ ప్రాణాలని పదార్థ జాతమైనటువంటి ఈ తత్వాన్ని నేను అనుకున్నాం కదా, ఇప్పుడు ఆ పదార్థాన్ని తీసేసి ఇప్పుడు మనోబుద్ధులే నేను అనుకుంటున్నారేమో, మనోబుద్ధుల్ని నేను అనుకుంటున్నావేమో. కాదబ్బాయ్, ఎందుకు అనంటే మనోబుద్ధులు పడిపోయినటువంటి స్థితి కూడా ఒకటి ఉంది, ఆ స్థితిలో కూడా నేనున్నాను. మళ్ళీ మనోబుద్ధులు లేచిన తర్వాత ఆ స్థితి ఎలా ఉందో చెబుతుంది. అది చెప్తుందంటే అది లేకపోయినా అది చెప్పిందనంటే దానికి ఎవరో చెప్పున్న వ్యక్తి కావాలి కదా. రాహుగ్రస్త దివాకరేందు సదృశ, రాహుగ్రస్తమైనటువంటి సూర్యగ్రహణంలో కానీ కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణంలో కానీ మనం బాగా పరిశీలన చేస్తే ఎవరూ కూడా తెలివి ఉన్నటువంటి వ్యక్తి సూర్యుడు కొన్ని వేల యోజనాల మైళ్ళ దూరంలో ఉన్నాడు. రాహు అనేది ఛాయాగ్రహం, అది ఇక్కడ పడుతుంది భూమి మీద, మనకు దగ్గరగా ఉండేది అది. కాబట్టి రాహు అనేటువంటి ఛాయ స్వప్రకాశంగా ప్రకాశించేటువంటి సూర్యుడిని ఎలా ముట్టుకోగలదది? ప్రకాశం దగ్గరికి చీకటి వెళ్ళలేదు కదా. ఎందుకు? తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావత్వాత్. బాగా చూడండి, ఒకవేళ ప్రకాశం దగ్గరికి కనుక చీకటి వెళ్ళిందంటే ఆ చీకటి కూడా ఏమైపోతుంది? ప్రకాశింపబడుతుంది అంతే. రాహు అనేటువంటి ఛాయాగ్రహం సూర్యుడి దగ్గరికి వెళ్ళిందనంటే ఇంకా ఛాయ ఉండదు, అక్కడ ఏమైపోతుంది? ప్రకాశం అయిపోతుంది, దానికి ఉనికి ఉండదు. రాహు అనేటువంటి వాడి ఉనికి ఏమిటి? చీకటితనమే రాహుకు ఉనికి, ఛాయ. మరి ఆ ఛాయ ఉనికి కలిగి ఉన్నటువంటి రాహు సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోతే వాడి ఉనికే కోల్పోతాడు. కాబట్టి వాడు వెళ్ళడు ఎప్పుడు, తన ఉనికిని కోల్పోవడానికి ఎవడు ఇష్టపడు. రాహు ఎవరిని కప్పుతున్నాడు అని అంటే రాహు గ్రహణం, రాహుగ్రస్తం ఎవరికనంటే మనకు గ్రహణం పడుతుంది, సూర్యుడికి కాదు. కాబట్టి ఆ సమయంలో రాహుగ్రస్త సూర్యగ్రహణము ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు, కాబట్టి ఆ సమయంలో మీరెవరు భోజనం చేయకూడదు. అంతకు ముందు కూడా మీరు అన్ని దర్భపూలలు వేసుకోవాలి, తర్వాత సముద్ర స్నానం చేయాలి, సముద్ర నీళ్లు తీసుకొచ్చి ఇల్లు ఇంట్లో అంతా చల్లాలి, లేకపోతే నదీ జలమైనా చల్లాలి, పసుపు నీళ్లు చల్లాలి అని మనం మైల పడుతున్నాం. గ్రహణ మైల మనం పడుతున్నాం, ఆ గ్రహణ పీడ నివారణార్థం మనం శాంతి చేస్తున్నాం, మనం సంప్రోక్షణ స్నానం చేసుకుంటున్నాం. కాబట్టి రాహుగ్రహణం ఎవరికి? సూర్యగ్రహణం అనేటువంటిది సూర్యుడికి గ్రహణం కాదు, మనకు గ్రహణం. కానీ భూమి నుంచి చూసేవాడికి ఎలా అనిపిస్తుంటే సూర్యుడికి గ్రహణం పట్టింది అనిపించుకుంటుంది.
కానీ అది అవివేకమా కాదా? ఎవరికి గ్రహణం? మనకే. కాబట్టే జ్యోతిష శాస్త్రం చాలా సింపుల్గా ఒక మాట చెప్పింది. ఏంటి? గ్రహణం సూర్యుడికి కాదురా, నీకురా అబ్బాయి, కాబట్టి మైల పట్టేది నువ్వు, కాబట్టి మైల వదిలించుకోవాల్సింది కూడా నువ్వే. సూర్యుడికి అక్కర్లేదు. సూర్యుడికి ఏమైనా మైలు వదిలించుకుంటున్నాడా? ఏమి లేదు. కానీ ఇప్పుడు ఇంకొకటి ఈ ఉపమానంలో బాగా గ్రహించవలసింది, గ్రహణం మనకే సూర్యుడికి కాదు. ఒకటి. రెండో కోణం చూడండి, రాహుగ్రహణం అంటే సూర్యగ్రహణం అవుతున్నప్పుడు నిజంగా సూర్యుడే లేకపోతే గ్రహణమైంది అనే దాన్ని ప్రకాశించేది ఎవడక్కడ? అక్కడ ఒక ఛాయ ఇలా వస్తుంది కదా, ఆ ఛాయ నీడ కూడా ప్రకాశింపబడుతుందా లేదా? మరి నీడని కూడా ప్రకాశిస్తున్నాడంటే సూర్యుడు గ్రస్తమైపోతే ఎలా ప్రకాశిస్తాడు? మింగేయబడితే ప్రకాశించలేడు కదా. కాబట్టి ఆ గ్రస్తమైనటువంటి సమయంలో కూడా రాహు అనేటువంటి ఛాయని సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడంటే ఆ ఛాయ మన కంటికే కానీ సూర్యుడికి కాదు. సూర్యుడు ఆ ఛాయని ప్రకాశింపజేస్తున్నాడు, ఛాయని కూడా. అలాగనే బాగా గుర్తుపెట్టుకోండి, రాత్రి పడుకున్నప్పుడు, అలాగని ఇక్కడ కూడా ఉపమానం చెప్పిన తర్వాత రెండో లైన్లో అంటారు, సన్మాత్రః మాయా సమాచ్ఛాదనాత్. అలాగనే ఆత్మ చైతన్యం ఏదైతే గాఢ నిద్రలో ప్రవేశించినప్పుడు ఆత్మచైతన్యము స్ఫురంతం సదా, ఆత్మత్వేన స్ఫురతి, ఆత్మస్వరూపమై తాను ప్రకాశిస్తుంది. ఇప్పుడు దేహేంద్రియ మనోబుద్ధులు లేవు, ఈ కల్పనలు లేవు, బుడగలు లేకుండా నీరు నీరుగా ఉన్నట్టుగా ఈ నిద్రలో కూడా తాను తానుగా వ్యక్తమవుతూ ఉంది ఆత్మచైతన్యమై. కానీ అదేమిటైంది? మాయా సమాచ్ఛాదనాత్. మాయా అనేటువంటి అజ్ఞానం అనే ఆవరణం అక్కడుంది. బాగా చూడండి, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఇక్కడ, ఆ అజ్ఞానం అనే ఆవరణ దేనికి? ఆత్మ చైతన్యానిక లేకపోతే మనోబుద్ధులక? చెప్పండి. మనోబుద్ధులకే ఆవరణ. ఆత్మ చైతన్యానికి అజ్ఞానం పట్టింది అనుకోండి, చాలా ఇబ్బంది, ఇంక పోదది. అది స్వప్రకాశమైనటువంటిది. ఎలాగైతే సూర్యుణ్ణి మింగలేదో రాహు, అంతేకాదు ఆ గ్రస్త సమయంలో కూడా రాహుని కూడా ప్రకాశింపజేస్తుందో, అలాగనే నిద్రలో అజ్ఞానం అనే ఆవరణ మనోబుద్ధులకే కానీ ఆత్మ చైతన్యానిది కాదు. అందుకే మనోబుద్ధులు పడుకున్నప్పటికీ కూడా ఉదయం లేచిన తర్వాత ఏం జరిగిందో చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? ఆ అజ్ఞానం అనే ఆవరణ. కానీ ఉదయం లేచిన తర్వాత అక్కడ వాడిని అడిగితే ఏం చేసావురా రాత్రి అంటే, నకించిదవే దిశం, నాకేమీ తెలియదు. అంటే నాకేమీ తెలియట్లేదని అంటే అజ్ఞానం అనే ఆవరణ ఉంది. ఒకటి. రెండోది, మనోబుద్ధులు కూడా పూర్తిగా పడిపోయి ఉన్నాయి. ఎలా పడిపోయి ఉన్నాయి? అవ్యాకృతం బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాక్. ఆ రెండో శ్లోకాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలాగనే బీజ రూపంలో మనోబుద్ధులు పడున్నాయి. మనోబుద్ధులే కాదు, యావత్ సృష్టి అంతా కూడా బీజ రూపంలో, దేశ కాలాదులన్నీ కూడా బీజ రూపంలో పడున్నాయి. బాగా చూడండి, ఆ బీజ రూపంలో పడున్న మనోబుద్ధులకి మాయా అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటి ఆవరణ సమాచ్ఛాదనాత్, సమ్యక్ ఆచ్ఛాదనాత్, పూర్తిగా కప్పబడింది. అందుకనే వాడికి పేరేంటి? ప్రాజ్ఞ. ప్రాజ్ఞ శబ్దానికి రెండు అర్థాలు ఉన్నాయి. బాగా చూడండి, మేలుకున్నప్పుడు నేను విశ్వంలో తిరుగుతూ విశ్వాన్ని అనుభవిస్తున్నాను, ఇంద్రియాలతో తాదాత్మ్యం చెందుతున్నాను, ఇంద్రియ విషయాల్ని పొందుతున్నాను, కనుక నా పేరు విశ్వహ అనింది. అందుకనే విశ్వరూప జాగరణి. జాగరణి అంటే మేలుకున్నప్పుడు జాగ్రత్త అవస్థలో నేను అనేటువంటి వాడు లేచాడు కనుక, ఎవరు? మనస్సు. నేను అనేది ఎవరు? మనస్సే. వాడు లేచాడు కనుక, వాడు విశ్వంలో తిరుగుతున్నాడు కనుక వాడిని ఏమండి? విశ్వడు అనింది. వాడు పడుకున్నాడు. పడుకున్నప్పుడు బాగా చూడండి, పడుకున్నప్పుడు ఏం పడుకుంది అని అంటే దేహేంద్రియాలు పడుకున్నాయి. కానీ ఇప్పుడు లోపల ఒక శరీరం ఉంది. ఆ శరీరం ఏం చేసింది అంటే ఒక స్వప్న ప్రపంచాన్ని తయారు చేసుకుని అందులోకి వెళ్ళిపోయింది. బాంబేలో నేను తిరుగుతున్నాను అనుకోండి, అక్కడ కళ ఉంది కదా, ఒక ప్రపంచం. ఈ ప్రపంచం కాదు, అక్కడ నా కళ, నా ఊహా ప్రపంచం. అది ఊహ అని ఎప్పుడు తెలుస్తుంది? మేలుకున్న తర్వాత. అంతవరకు అది సత్యమే. ఆ కళలో కూడా నేను శరీరంతో వెళుతున్నాను, కానీ ఈ శరీరంతో వెళుతున్నానా? లేదు. నేను బాంబేకి నిద్రలో వెళ్ళానని అంటే ఉదయం లేచినప్పుడు నిజంగా ఈ శరీరంతో వెళ్ళుంటే బాంబేలో ఉంటా నేను.
ఈ శరీరంతో వెళ్ళలేదు కనుకనే ఈ శరీరాన్ని వదిలేశాను అక్కడ. కానీ బాంబేకి వెళ్ళాను, అక్కడ ఒక శరీరం తయారు చేసుకుని. కానీ ఆ శరీరం ఏమిటి? సూక్ష్మ శరీరం, మనోబుద్ధులు. కాబట్టి మనోబుద్ధులు అనేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేటువంటి నాలుగు కలిపినటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఆ సూక్ష్మ శరీరం ఆ స్వప్న ప్రపంచాన్ని అనుభవిస్తుంది కదా. అప్పుడు వాణ్ణి ఏమంటున్నాడు అని అంటే, ఆ నేను అనేవాణ్ణి తైజసః స్వపంతి తైజస ఆత్మిక. ఇప్పుడు వాడేంటంటే స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరం పట్టుకుని స్వప్నావస్థలో ఉన్నాడు. ఇప్పుడు స్వప్నావస్థలో కూడా వాడు విసిగి వేసారిన తర్వాత వాడేంటి మనోబుద్ధులు కూడా పడిపోతున్నాయి వాడికి. పిల్లాడు ఎలాగైతే ఆడుకుని 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 బయట ఇంట్లోకి వస్తాడు, ఇంట్లో కొంతసేపు ఆడుకుంటాడు, ఆ తర్వాత పడుకుంటాడు. చూడండి, బయట ఆడుకున్నప్పుడు విశ్వ, ఇంట్లోకి వచ్చి లోపల ఆడుకుంటున్నప్పుడు తైజస, గదిలోకి వెళ్ళి పడుకున్నప్పుడు ప్రాజ్ఞ. అలాగనే ఈ నేను గారు కూడా మేలుకున్నప్పుడు ఆడుకుని ఆడుకుని లోకంలో విసిగెత్తి లోపలికి వచ్చి స్వప్న ప్రపంచంతో ఆడుకున్నాడే, అక్కడ కూడా విసిగెత్తి శుభ్రంగా పడుకుండిపోయాడు. ఎలా పడుకుండిపోయాడు? ఇక నామరూపాలు కూడా లేనట్టుగా పడుకుండిపోయాడు. ఎలా పడుకున్నాడు? నామరూపాలు లేకుండా. ఎలాగంటే ఇక్కడ ఒక ఉపనిషత్తు ఒక మాట అంటుంది. ఏంటంటుందంటే, యథా నద్యః స్యందమాన సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ తథా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం. సరే, ఇందులో ఒక ఉపమానం తీసుకుందాం మనం. ఏంటంటే, యథా నద్యః స్యందమాన సముద్రే, నదులు సముద్రం వైపుకు పరుగులు తీస్తున్నాయి. పేర్లు పెట్టాం, గంగా, యమున, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, అవి ఇవి, పుష్కరిణి, ఏవో పేర్లు పెట్టాం. ఇవన్నీ సముద్రంలోకి పరుగులు తీసిన తర్వాత, సముద్రంలో కలిసిపోయిన తర్వాత, గతి, పతి, మతి, సతి అన్నీ ఆ సముద్రుడే. అందులోకి వెళ్ళిపోయిన తర్వాత, సముద్రంలో ఏకమైపోయిన తర్వాత, ఇప్పుడు గంగా ఎక్కడ, యమున ఎక్కడ, సరస్వతి ఎక్కడ, ఎక్కడుంది? కలిసిపోయింది అంటే అర్థం ఏమిటి తెలుసా? మనం ఏంటంటున్నాం? కలిసిపోయింది అంటున్నాం. ఇక్కడ శాస్త్రం ఒప్పుకోదు, కలిసిపోవడం కాదు, నామరూపే విహాయ. గంగా అనే పేరు దానికి పోయింది, దాని రూపము పోయింది, కలిసిపోయింది సముద్రంలో. ఇప్పుడు ఏది ముట్టుకుని ఆచమనం చేసినా ఎక్కడ? అంతా ఒకటే, సముద్రమే. మళ్ళీ చూడండి, ఈ ఉపమానాన్ని కొద్దిగా మనం ఎక్కువ వాడుకుందాం. ఇంకొక కొద్దిగా, నామరూపాలు లేకుండా పడిపోయింది సముద్రంలో. మళ్ళీ సూర్యుడు ఏం చేస్తున్నాడు తెలుసండి? బాగా తపింపజేస్తున్నాడు, పైకి తీసుకెళ్తున్నాడు. మళ్ళీ వర్ష రూపంలో వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి గంగా ఉత్పత్తి అయింది, యమున, గోదావరి, తుంగభద్ర. సముద్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నామరూపాలు వచ్చేస్తున్నాయి, సముద్రంలో ఉంటే, తన స్వరూపమైన సముద్రంలో ఉంటే నామరూపాలు లేవు. బాగా చూడండి. అలాగని నేను గారు ఉన్నారు చూశారండి, వారు ఆత్మ చైతన్యాన్ని వదిలి బయటికి వెళ్ళారంటే నామరూపాలు తగిలించుకుని నేను ఫలానా నేను ఫలానా అని వ్యక్తిత్వాన్ని పొంది వ్యవహారం చేస్తున్నారు. ఎప్పుడైతే ఆత్మ చైతన్యంలో అణిగిపోయి విలీనమై పడిపోయి ఉన్నాడో అక్కడ నామరూపాలు ఉన్నాయా? సుషుప్తిలో నేను ఫలానా అనే జ్ఞానం ఉందా మనకు? లేదు. వ్యక్తిత్వం ఏమన్నా ఉందా? లేదు. పూర్ణత్వం ఉంది అక్కడ. వ్యక్తిత్వం లేదు, అల్పత్వం లేదు, దుఃఖం లేదు, అశాంతి లేదు, బాధలు లేవు, బంధం లేదు, నాకు శాస్త్రము అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. స్వప్నంలో మళ్ళీ మనకు ఉపదేశం జరుగుతుంది. ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు మనం చెప్పుకున్నట్టు ఒక్కోసారి స్వప్నం అంటే మీరు చెప్తున్నట్టు నేను వింటున్నట్టు కూడా మీరు కలగనొచ్చు. ఆ విధవా ఎప్పుడు ఈయనే కూర్చొని చెప్పాలేంటి అనుకున్నారు అనుకున్నప్పుడు మీరు పైకి వస్తా నేను కిందకి వెళ్తాను, ఇబ్బంది ఏం లేదు. మేలుకున్నప్పుడు నేను పైన ఉంటాను మీరు కింద ఉంటారు, స్వప్నంలో మీరు పైకి రావచ్చు నేను రావచ్చు. అంటే స్వప్నంలో ఉపదేశాలు అనుపదేశాలు ఉండొచ్చు, ఎందుకని అక్కడ ఇంకా జీవత్వం ఉంది అని గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఎంత దక్షిణామూర్తి స్తోత్రం ఎంత విన్నా అసలు లోపలికి వెళ్ళదది. ఎందుకని? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్. ఆ ఆత్మ చైతన్యం స్ఫురించేటువంటి ఆ సత్తాస్ఫూర్తితో ప్రకాశించేటువంటి, బాగా వినండి, ఆత్మ చైతన్యం కనుక ఆ గాఢ నిద్రలో అలా ప్రకాశిస్తుంది. కానీ మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః, ఆ
అక్కడ సన్మాత్రమై ఉంది అంటే సద్రూపమైనటువంటి ఆత్మ చైతన్యం, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యమే ఉంది. కానీ మాయా సమాచ్ఛాదనాత్, మాయా అనేటువంటిది ఆచ్ఛాదన చేసింది. ఆచ్ఛాదనం అంటే ఆవరణము, అజ్ఞానం యొక్క దోషం చెప్పాం కదండి. ఆవరణం ఉంది అంటే తెర, బాగా చూడండి, ఆ తెర ఉంది అక్కడ. ఆ తెర ఉన్నంత వరకు ఏమిటవుతుంది తెలుసండి, దేనికి ఆ తెర, మనోబుద్ధుల్ని బాగా చుట్టబెట్టి కప్పిపెట్టేసింది అనమాట. పొట్లం కట్టినట్టు ఉంది అక్కడ. ఇంకా మనోబుద్ధులకి కించిత్ కార్యం కూడా లేదు, ఉనికి లేదు, బీజ రూపంలో ఉంది. అర్థమైందే? చెట్టు అనేది ఏమన్నా బీజంలో కనిపిస్తుందా? నామరూపాలు కనపడదు దాంట్లో, కానీ అందులో చెట్టు ఉందా? ఉంది విత్తులో. అలాగనే గాఢ నిద్రలో మనోబుద్ధులు ఉన్నాయి. ఎలాగా విత్తు రూపంలో ఉంది కానీ చెట్టు రూపంలో లేదు, అంకురం కూడా లేదు. ఏం దాని ఉనికే లేకుండా పడిపోయింది. అందుకని ఆ గాఢ నిద్ర ఎలా ఉంది అని అంటే ఏం చేసావనంటే నకించిదవేదిశం, నాకేం తెలీదు, కానీ సుఖం అహమస్వాప్సం, ఏమిటో హాయిగా ఉన్నానయ్యా. బాగా చూడండి, రెండు విషయాలు చెప్తుంది మనస్సు. నాకేమీ తెలియట్లేదని చెప్తుంది, రెండోది హాయిగా ఉన్నానని చెప్తుంది. ఇది అనుభవమా కాదా మనకు, బాగా తీసుకోండి. అందుకని ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ గాఢ నిద్రలోనంటే కరణ ఉపసంహరణతో యహ పుమాన్ సుషుప్త అభూత్. అంటే సన్మాత్రమైనటువంటి ఆత్మ చైతన్యాన్ని అక్కడ ఆ గాఢ నిద్రలో మనం అది స్వతహాగా సన్మాత్రమైన సద్రూప ఆత్మ చైతన్యం వ్యక్తమవుతున్నప్పటికీ దాన్ని గుర్తించలేని స్థితిలో మనోబుద్ధులు బీజరూపమైపోయి మాయ చేత, ఆవరణమనే అజ్ఞాన దోషం చేత కప్పబడి పడి ఉంది. దాన్ని సుషుప్తి అని అంటారు. సుష్టు సుప్తి అంటే ఇంకా పూర్తిగా పడిపోయి ఉన్నాడు. అలా ఎలా పడిపోలేదు, ఎలా పడిపోయినాడు పూర్తిగా అంటే ఎలా పడిపోయినాడు, నామరూపాలు లేకుండా పడిపోయినాడు. మనం కూడా ఎవరినైనా సరే తిట్టేటప్పుడు, కోపం వచ్చినప్పుడు, రే నేను నామరూపాలు లేకుండా చేస్తాను రా అంట. ఎవడైనా నిజంగా ఆ మాట అంటే అర్థం ఏంటి, నన్ను బ్రహ్మస్వరూపం చేస్తాను అర్థం. నామరూపాలు లేకుండా మనోబుద్ధులు పడున్నాయి. అందుకనే ఇప్పుడు వీడు ఏమంటున్నాడంటే, ఎప్పుడు వీడికి ఈ సుషుప్తి యొక్క అనుభవం వీడు రికగ్నైజ్ చేస్తున్నాడంటే, ఇక్కడ బాగా చూడండి, ప్రబోధ సమయే మేలుకున్నప్పుడు వీడేమంటున్నాడు, ప్రాక్ అస్వాప్సమితి ప్రత్యభిజ్ఞాయతే యహ. ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నారు, ఇంతవరకు ముట్టుకోలేదు, ఈ శ్లోకంలో పరిచయం చేస్తున్నారు. ఏంటది ప్రత్యభిజ్ఞ? ఇక్కడ మానసోల్లాస వార్తికంలో అద్భుతంగా చెప్తారన్నమాట సురేశ్వరాచార్యులు వారు. ఏంటి, భాతస్య కస్యచిత్ పూర్వం భాసమానస్య సంప్రతం సోయమిత్యనుసంధానం ప్రత్యభిజ్ఞానముచ్యతే. భాతస్య కస్యచిత్ పూర్వం భాసమానస్య సంప్రతం. మీరు 10 రోజుల క్రితం, అక్కర్లేదు పోనీ వదిలేండి, మధ్యాహ్నం ఏం కూర తిన్నారు? మధ్యాహ్నం అండి ఈరోజు, బా ములక్కాళ్ళు వేసండి, జీడిపప్పు వేసండి, పునుగులు వేసి కూర చేశారండి, ఇంకా అసలు అడక్కండి. ఇప్పుడు తింటున్నారా మీరు? తినట్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అది వెంటనే దాన్ని రికలెక్ట్ చేసేస్తున్నారు. భాతస్య భాసచిత్ పూర్వం, చూడండి, ఎప్పుడో తిన్నది ఇప్పుడు మీకు గుర్తు వస్తుంది. అంటే అప్పుడు తిన్న వ్యక్తి, ఇప్పుడు గుర్తు చేసుకునే వ్యక్తి ఒకడా ఇద్దరా? చెప్పండి, ఇక్కడ మీకు ఏంటి అర్థమైంది తెలిసిపోతుంది. అప్పుడు తిన్నవాడు ఇప్పుడు చెప్పేవాడు ఒకడేనా? డౌటే. ఇంకో మాట చెప్పండి, కాబట్టి చెప్పేవాడు ఏం చేస్తున్నాడంటే, వాడు స్మృతి, అప్పుడు తిన్నాడు కదా, అది తినదంతా అయిపోయింది, అది గతం గత. మరి చెప్పేవాడు తినలేదు కదా, తిన్నవాడు ఇప్పుడు లేడు కదా చెప్పడానికి, మరి ఎలా చెప్తున్నాడు వీడు?
బాగా చూడండి. అయితే దాన్ని గుర్తుపెట్టుకున్నాడు, ఆ పదార్థాలన్నింటినీ గుర్తుపెట్టుకున్నాడు, దాన్ని రికలెక్ట్ చేసుకుంటున్నాడు. దానిని పూర్వం జరిగిన దాన్ని, అర్థమైందా, ఇప్పుడు దాన్ని చెప్పడం, పూర్వం జరిగిన దాన్ని ఇప్పుడు చెప్పడం అంటే పూర్వం జరిగిన దాన్ని ప్రకాశింపజేయిస్తుండాలి వాడు, ఇప్పుడు చెప్పేదాన్ని కూడా ప్రకాశింపజేయాలి. ఎవడైతే పూర్వము జరిగిన దాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నాడు అని అంటే దీన్ని ప్రకాశింపజేస్తున్నాడు, వాడు ప్రత్యభిజ్ఞుడు. కాబట్టి రాత్రి నిద్రలో ఏం జరిగిందో ఏమీ తెలియకుండా పడినటువంటి మనోబుద్ధులు మేలుకోగానే నాకేమీ తెలియలేదండి అన్నామంటే శూన్యం అన్నాం అనుకోండి. ఓరి పిచ్చివాడా, శూన్యమని గుర్తించిన వాడెవడు? నాకేమీ తెలియలేదు అన్నవాడు ఒకడు ఉండాలి కదా అక్కడ, అది కూడా ఒక తెలివే కదా. ఒరే నీకు తెలుసా తెలియదా చెప్పు అని అంటాం. తెలియదు అని చెప్పాడు అనుకోండి, వాడు లేడని లెక్క కట్టేస్తావా? చెప్పండి, తెలుసు అన్నవాడు ఉన్నాడని తెలియదు అన్నవాడు లేడని అనుకుంటావా? లేదు, తెలియదు అన్నవాడు కూడా ఉన్నాడు, తెలుసు అన్నవాడు కూడా ఉన్నాడు. అంటే తెలుసు అనేదాన్ని వ్యక్తపరచడానికి వాడు ఉండాలి, తెలియదు అనేటువంటి తెలియనితనాన్ని కూడా వ్యక్తపరచడానికి వాడు ఉండాలి. కాబట్టి ఇక్కడ రాత్రి నిద్రలో నాకేమీ తెలియలేదు అని అంటే నాకేమీ తెలియనితనాన్ని వ్యక్తపరిచింది ఎవరు? ప్రత్యభిజ్ఞాయతే. అక్కడ ఆ ప్రత్యభిజ్ఞ, జ్ఞా అంటే తెలియడం, అభిజ్ఞ అంటే అభితః జానాతి, చక్కగా చుట్టుపక్కలన్నింటినీ తెలుసుకుంటుంది. ప్రత్యభిజ్ఞ అంటే కంప్లీట్గా యథాతథంగా తెలియబడుతుంది. బాగా చూడండి, మనం చెప్పేదే కరెక్ట్ అయిన మాట అనమాట. ఉదయం లేవగానే నాకేమీ తెలియలేదు అని అంటే అక్కడ ఏమీ లేదు అని అర్థం. చీకటి. ఆ రాత్రి నిద్ర ఎలా ఉందండి, గాఢ నిద్ర అని అంటే నాకేమీ తెలియలేదు అంటున్నాడు. చూసారండి, ఎవడనగలడంటే చిమ్మ చీకటిలోకి వెళ్ళిన వాడు వాడొక్కడే అనగలడు ఆ మాట. వీడు రాత్రి ఆ చిమ్మ చీకటికి వెళ్ళాడు, ఎవరు? ఉదయం లేచిన వాడు. ఎవడు లేచాడు ఉదయం? నేను అనే మనస్సు లేచింది. ఈ మనస్సు రాత్రి ఎక్కడ పడునింది? చిమ్మ చీకట్లో. అంటే ఎక్కడ చిమ్మ చీకటి? మాయా సమాచ్ఛాదనాత్. మాయా అనేటువంటి సమ్యక్ ఆచ్ఛాదన, అజ్ఞానం అనేటువంటి అజ్ఞానమైనటువంటి దట్టమైన ఆవరణలో ఈ మనోబుద్ధులు పడున్నాయి కనుక ఆ మనస్సు బుద్ధి ఉదయం మేలుకొంగానే ఉంటుంది, నాకేమీ తెలియలేదు అంటే అక్కడ చీకటిని అనుభవించింది మనస్సు బుద్ధి. కానీ అక్కడ ఇంకొకటి ఉంది. ఎందుకు? పెంచీకటికి అవ్వల ఏకాకృతిని వెలుగుందు. ఆ పెంచీకటికి అవ్వల అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణతో కప్పబడినటువంటి మనోబుద్ధుల్ని పక్కన తీసేస్తే అక్కడ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుంది, సచ్చిదానంద స్వరూపమైంది. అది ఎలా ఉంది? హాయిగా ఉందండి, రెండూ చెప్తున్నాడు వాడు. కాబట్టి వాడు ప్రత్యభిజ్ఞుడు. ఎందుకు? రెండుటినీ తెలుసుకున్నాడు కనుక రెండూ చెప్పగలుగుతున్నాడు. అర్థమైందే? నాకు ఏమీ తెలియలేదంటే చిమ్మ చీకటిని తెలియజేస్తున్నాడు, హాయిగా ఉన్నానండి అంటున్నాడు. గమనించండి, హాయిగా ఉన్నాను అని చెబుతున్నాడు, చిమ్మ చీకటిని నాకేమీ తెలియలేదు అని చెబుతున్నాడు. రెండుటినీ చెప్పేటువంటి శక్తి ఎవరికి ఉంటుంది? ప్రత్యభిజ్ఞాయతే. అందుకనే వాణ్ణి ప్రాజ్ఞ అనింది శాస్త్రం. ఏమంది? ప్రకర్షేణ జ్ఞ అని కూడా చెప్పచ్చు. ప్రకర్షేణ జ్ఞ, ప్రకర్షేణ అజ్ఞ అంటే పూర్తి దట్టమైన అజ్ఞానంలో ఉన్నాడని చెప్పచ్చు. కానీ దట్టమైన అజ్ఞానంలో ఎవడున్నాడండి? మనోబుద్ధులు నింది. కానీ ప్రత్యభిజ్ఞకి దట్టమైన అజ్ఞానం లేదుగా, అక్కడ స్ఫురణ ఉంది. కనుకనే ఉదయం లేచిన వెంటనే చీకటిని చెప్తున్నాడు, చిమ్మ చీకటి నాకేం తెలియలేదు అనేదాన్ని చెప్తున్నాడు, హాయిగా ఉన్నాననే దాన్ని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, దీని మీద చాలా విచారణ చేయాలి. మాట విన్నంత మాత్రాన కాదు. మీకు అర్థమైందా ఇది? ఇప్పుడు రాత్రి గాఢ నిద్రలో ఏ అనుభవాలు ఉన్నాయి? రెండే అనుభవాలు ఉన్నాయి. ఆ రెండు అనుభవాల్ని బయటికి ఉదయం లేచిన తర్వాత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అస్వాప్సం నకించిదవేదిశం సుఖమహం అస్వాప్సం. నాకేమీ తెలియలేదు కానీ హాయిగా ఉన్నాను. రెండు ఎవరు చెప్తున్నాడు? వీడే మేలుకున్నవాడు. ఈ మేలుకున్నవాడు రెండింటినీ చెప్పాలి అని అంటే వీడు పడున్నాడు కదా,
మరి వీడికి ఎలా స్ఫురించింది? ప్రత్యభిజ్ఞాయతే యహ, ఎవడి యొక్క స్ఫురణ వల్ల, చైతన్య స్ఫూర్తి వల్ల వీడికి ఆ రెండూ తెలియబడుతుందో అది ఎవరు? ఆత్మ. గమనించండి, ఆ ఆత్మ చైతన్యాన్ని తెలియజెప్పే ఆ సద్గురు స్వరూపమైనటువంటి గురుమూర్తికి, దక్షిణామూర్తి స్వామికి నా నమస్కారము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అబ్బాయి నీకు ఒకవేళ రాత్రి గాఢ నిద్రలో మనోబుద్ధులు లేనంత మాత్రాన ఆత్మ చైతన్యం లేదని అనుకోకు సుమా. ఎందుకు ఉదయం లేచిన వెంటనే నువ్వేమంటున్నావు, అక్కడ ఏమీ తెలియలేదు అంటే నాకు తెలివి లేదు కానీ హాయిగా ఉన్నానంటున్నావు. తెలివి లేకపోవడం అజ్ఞానం యొక్క కార్యం, హాయిగా ఉన్నానడం ఆత్మస్వరూపం యొక్క ఆనంద అభివ్యక్తీకరణ. అర్థమైందా? అందుకని ఇక్కడ కూడా ఉపమానం ఏంటి, రాహు కప్పేశాడు ఇంకా సూర్యుడు లేడు అనుకుంటావేమో పిచ్చివాడా, రాహు కప్పింది నిన్నే కానీ సూర్యుడిని కాదు. ఎందుకని? ఆ సూర్య ప్రకాశం చేత రాహు అనేటువంటి ఛాయ ప్రకాశింపబడుతుంది. అలాగనే ఆత్మ చైతన్యం ఉంది కనుకనే ఆ గాఢ నిద్రలో మనోబుద్ధులు పడిపోయి ఉన్న ఆ పడిపోయి ఉన్న మనోబుద్ధుల్ని కూడా ప్రకాశింపజేస్తుంది, అది ప్రకాశింపజేస్తుంది. కనుకనే ఉదయం లేచిన వెంటనే నాకేం తెలియలేదండి అనే తెలివి ఉంది వాడికి. నాకేం తెలియలేదు అనే తెలివి ఆత్మచైతన్యం వల్ల కలిగింది. నేను సుఖంగా ఉన్నాను అనే తెలివి కూడా ఆత్మచైతన్యం ఇచ్చింది. చూడండి, తెలియలేని దాన్ని తెలియజెప్పింది, సుఖంగా పడి ఉన్నదాన్ని తెలియజెప్పింది. అంటే రెండింటినీ తెలియజెప్పే సత్తా స్ఫూర్తి ఆత్మచైతన్యమై ఉంది. యప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారనంటే, ఉపనిషత్తు కూడా ఒక మాట చెప్పింది, దాన్ని ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు ఆఖరుగా ఈ శ్లోకానికి, ఏది ఈ ఆరో శ్లోకం రాహుగ్రస్త దివాకరేందు సదృశ శ్లోకానికి ఆయన వార్తికం రాస్తూ మానసోల్లాసం చిట్ట చివరిగా ఒక మాట అంటారు, ఏంటంటే, అసన్నేవ భవేద్ విద్వాన్ అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదుః. ఇదే వాక్యం ఏంటంటే తైత్తిరీయోపనిషత్తులో వస్తుంది. అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురితి తస్యైష ఏవ శారీర ఆత్మా. కాబట్టి బాగా చూడండి, ఈ ఉపనిషత్ వాక్యాన్ని అక్కడ శ్లోక రూపంలో చెప్పారు. ఏంటి? అసన్నే వసభవతి అసన్నేవ భవేద్ విద్వాన్ అసద్ బ్రహ్మేతి వేద చేత్. విద్వాన్, ఎంత గొప్ప విద్వాంసుడైనా, బాగా చూడండి, బ్రహ్మతత్వమే లేదు అన్నాడు అని అంటే వాడు లేనట్టే. ఎందుకని? బ్రహ్మను నిరాకరిస్తున్నాడంటే బ్రహ్మవాడి కంటే భిన్నం కాదు, బ్రహ్మస్వరూపమై ఉన్నాడు. ఆత్మ చైతన్యమే బ్రహ్మస్వరూపము. సోయమాత్మా అయమాత్మా బ్రహ్మ. అయమాత్మ, ఈ శరీరాన్నంతా వెలుగొందింపజేసేటువంటి ఏ ఆత్మ చైతన్యం ఉందో అదే అయమాత్మ బ్రహ్మ. తద్బ్రహ్మైవాహమస్మి సోహమస్మి బ్రహ్మైవాహమస్మి అహమేవాం జుహోమి స్వాహ. సంధ్యావందనంలో చెప్తారన్నమాట. కాబట్టి ఆ బ్రహ్మస్వరూపమే నేనై ఉన్నాను అని శాస్త్రం చెప్తుంది. ఏ అజ్ఞానుడైనా సరే, వాడు మిడిమిడి జ్ఞానంతో నేను పండితుణ్ణి అని చెప్పుకునేటువంటి వాడు ఎవడైనా బ్రహ్మ లేదు అన్నాడనుకోండి, అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మేతి వేద చేత్. బ్రహ్మ లేదు అనంటే తన్ను తాను లేదు అనుకున్నట్టే, లేనట్టే, లేదు అనుకున్నట్టే కాదు, లేడంతే. అర్థమైందే? ఎందుకని? తన స్వరూపాన్ని ఖండించుకుంటున్నాడు తను. ఎవడైతే అస్తి బ్రహ్మేతి చేద్వేద, ఎవడైతే బ్రహ్మస్వరూపమై ఉన్నాను అంటున్నాడో వాడు ఉన్నట్టే. బ్రహ్మ ఉంది అని అంగీకరించామనంటే తన స్వరూపమే బ్రహ్మ, కాబట్టి బ్రహ్మస్వరూపమై ప్రకాశిస్తున్నాడని. సరేనండి, బాగుంది స్వామీజీ. మరి ఈ శరీరం ఉంది చూసారా, శరీరం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు ఉన్నాయి. ఆ జాగ్రత్త అవస్థలో ఒకడున్నాడు, స్వప్నావస్థలో ఒకడున్నాడు, సుషుప్తి అవస్థలో ఒకడున్నాడు. మళ్ళీ వాళ్ళు లేచిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్త అవస్థ వస్తుంది, అక్కడ మళ్ళీ ఇంకోలా ఉంటున్నాడు. మరి ఈ మూడిట్లో ఉండేది ముగ్గురా?
ఒకడేనా? లేదు. ఇంకొకటి, బాల్యం, యవ్వనం, కౌమార్యం, వార్ధక్యం అనేటువంటి దశలు వచ్చేస్తున్నాయి. మరి బాల్యంలో ఉండేది, యవ్వనంలో ఉండేది, కౌమార్యంలో ఉండేది, వార్ధక్యంలో ఉండేది ఒకడేనా, వేరువేరా? ఇవన్నీ డౌట్లు వస్తున్నాయి. కనుక ఆదిశంకరులు వారు చాలా అద్భుతంగా 7వ శ్లోకంలో దీని యొక్క దశలు, అవస్థలు, వీటి మీద చక్కటి వ్యాఖ్యానించారు. ఏంటి? బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వను వర్తమానమహమిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాల్యాదిషు అపి జాగ్రదాదిషు తథా సర్వాసు అవస్థాసు అపి. సంస్కృతాన్ని విడగొట్టేస్తే అర్థమైపోతుంది. చూడండి, సంస్కృతాన్ని విడగొడితే అర్థమవుతుంది. సంస్కృతి అర్థమవ్వాలంటే అన్నింటిని కలుపుకుంటూ పోతేనే సంస్కృతి అర్థమవుతుంది. అర్థమైందండి, అది గొప్ప లక్షణం. సంస్కృతం అర్థమవ్వాలంటే విడగొట్టాలి, పదచ్ఛేదం చేయాలి, అప్పుడు అర్థమైపోతుంది. లేదనుకోండి, బాల్యాది శ్వపి అన్నాం అనుకోండి, ఇదేంటిది? శ్వపి ఏంటిది? బాల్యాది అంటే పోనీ బాల్యము, ఆది శ్వపి అంటే ఏమిటండి అనుకుంటాం. తప్పది, అలా విడగొట్టకూడదు. బాల్యాదిషు అపి అంటే బాల్యాది అవస్థల, బాల్యాది దశలలో, అపి కూడా. జాగ్రదాదిషు తథా జాగ్రదాది అవస్థలలో కూడా సర్వాసు అవస్థాసు అపి జాగ్రదాది సర్వ అవస్థలలో కూడా వ్యావృత్తాసు అనువర్తమానం అహమితి అంతః స్ఫురంతం సదా. విడగొడితే అర్థమైపోయింది, అర్థమైంది. కాబట్టి సంస్కృతాన్ని నీట్గా పదచ్ఛేదం చేస్తే అర్థం వచ్చేస్తుంది. అందుకనే సంస్కృతిని తెలియాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇప్పుడు మీరు కూర్చుంటే డుక్కురించుకారనే నహి నహి రక్షతి. ఇంకెందుకు రేపు మాపు బాల్చి అన్నిస్థితిలో కూర్చుని ఇప్పుడు మనం కూర్చుని డుక్కురించుకారనే డుక్కురించుకారనే అంటే పోతుంది. కాబట్టి ఇప్పుడు మీరేం సంస్కృతం మీద పెద్ద వ్యాకరణం వద్దు, గోకరణం వద్దు, ఏం వద్దు, ఏ కరణం వద్దు. అందుకనే అన్ని కరణాలు కూడా ఇక్కడేంటి సంహరణతో, కరణాలన్నీ సంహరణతో. బయట కరణం గారితో చచ్చిపోతున్నాం, ఇంకా వ్యాకరణం ఇంకెలాంటిదో చూడండి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా అద్భుతంగా మనకు శాస్త్రం ఎక్సలెంట్గా చెప్తుంది. ఏంటి? దశల మీద, అవస్థల మీద అద్భుతంగా 7వ శ్లోకం మాట్లాడి ఈయన అంటారు, బాల్యాదిషు అంటే బాల్య ఆది పదార్థ అంటే మొదలగునవి, అంటే ఈ శరీరానికి అవస్థ దశలు ఎన్నున్నాయి? బాల్యము, యవ్వనము, కౌమార్యము అంటే ప్రౌఢ వయస్సు, మధ్య వయస్సు, వార్ధక్యం, 4 దశలు అనుకో. అవస్థలు ఎన్నున్నాయి? జాగ్రదాదిషు అని ఆది పదార్థ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మనం అని ఆగిపోతాం. కానీ తురియము అనేది కూడా ఒకటి ఉంది, కానీ అది అవస్థ కాదు. తురియావస్థ, తురియావస్థ అంటారు కానీ దాని అవస్థ కాదు. తురియము అని అంటే ఈ మూడింటిని ఏదైతే చుట్టబెట్టి తాను తానుగా ప్రకాశిస్తుందో అది తురియం. అర్థమైందండి, ఈ మూడింటిని చుట్టబెట్టి మూడింటిలో ఉంటూ తాను తానుగా ఏదైతే ఉందో అది తురియము అని అంటారు. విలక్షణమైనది అది, ఆత్మ చైతన్యం అది, అవస్థ కాదు, స్వరూపం అది తురియం అనేది. కాబట్టి ఇక్కడ అంటే బాల్య దశ నేను అనుభవించాను, అందుకే నాకు గుర్తుంది. బాల్యంలో ఒకడుండి వాడు అనుభవించేసిపోయాడు అనుకోండి, ఏదో షిఫ్ట్లాగా 3 షిఫ్ట్లు వేస్తారు, 8 3 24 షిఫ్ట్లు, ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అన్నట్టు. బాల్యంలో ఒకడు షిఫ్ట్ అనుభవించిపోయాడు, తర్వాత బి షిఫ్ట్ ఎవరంలో ఒకడు వచ్చాడు అనుభవించిపోయాడు, కౌమార్యంలో ఇంకోటి వచ్చాడు సి షిఫ్ట్ అనుభవించిపోయాడు అనుకోండి, వార్ధక్యంలో వచ్చాడు అనుకోండి ఇంకోటి అనుభవించిపోయాడు అనుకోండి. జాగ్రత్తగా చూడండి, బాల్యంలో షిఫ్ట్ అనుభవించి వెళ్ళిపోయిన వాడు యవనంలో అమ్మానాన్ని గుర్తించడు, నువ్వు ఎవరితవే ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు అంటాడు. ఒరే నేను నీకు అమ్మానానంద్రా అనిందనుకో, ఏంటి అమ్మానాన్న హే అవతలికి పో అంటాడు.
సరే వీడికి పెళ్లి చేశారు ఏదో రకంగా, వీడికి పెచ్చ కుదరాలి ఏదో రకంగా, వీళ్ళకి తెలియలే షిఫ్ట్ మారిపోతున్న సంగతి, షిఫ్ట్ అయిపోయింది అన్ని కూడా. వీడికి పెళ్లి చేశారనుకోండి, పెళ్లి చేసిన తర్వాత వీడు వృద్ధాప్యానికి వచ్చారనుకోండి, ఆ ముసలం వచ్చింది అనుకోండి, ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు, ఎందుకంటే షిఫ్ట్ అయిపోయింది అక్కడ. వాడు కౌమార్యంలో ఉన్నవాడు షిఫ్ట్ అయిపోయాడు, వృద్ధాప్యానికి ఇంకోటి వచ్చాడు కొత్తవాడు షిఫ్ట్కి, వీడు దాన్ని గుర్తిస్తాడా భార్యని, గుర్తించడు. అప్పుడు వీడికి కొత్త ముసలమ్మ కావాలి. అది అది ఎందుకంటే పోయింది అది, షిఫ్ట్ పోయింది అది. కాబట్టి ఆ ఆ దోషాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ? లేదు. హాయిగా బాల్యంలోనూ నేనే, యవ్వనంలోనూ నేనే, కౌమార్యంలోనూ నేనే, వార్ధక్యంలోనూ నేనే. అందుకే భజగోవిందంలో కూడా బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః, పరమే బ్రహ్మణి కోపి న లగ్నః. భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే, నహి నహి రక్షతి ఢుక్రిన్ కరణే. సరే శ్రీశైలానికి వెళ్ళొచ్చాను. బాగా చూడండి, బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతామగ్నః. ఎవడండి? ఒకడే. దేహానికి బాల్యం వచ్చింది, వాడు బాల్యాన్ని అనుభవించాడు, తర్వాత యవ్వనం వచ్చింది, యవ్వనాన్ని అనుభవించాడు, తర్వాత కౌమార్యం వచ్చింది, ప్రౌఢ వయసు వచ్చింది, దాన్ని అనుభవిస్తున్నాడు. ప్రౌఢము అని అంటే మధ్య వయసు అన్నమాట, మంచి విగర్ పవర్గా ఉంటుందన్నమాట ప్రౌఢం. తర్వాత వృద్ధాప్యం, వృద్ధాప్యం అంటే వార్ధక్యం. అక్కడ నేనే. బాగా చూడండి, కాబట్టి ఈ దశలు దేహానికే కానీ నాకు ఏ దశ లేదు, దేహానికి వచ్చే దశలు. అలాగనే జాగ్రత్తాదిషు తథా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. బాగా చూడండి, ఇప్పుడు మేలుకున్నాను, ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాను, ఒక్కసారి శరీరాన్ని పడుకోబెట్టాను మంచం మీద, స్వప్న ప్రపంచం ఎక్కడికో ఎగిరిపోతున్నాను. బాగా చూడండి, హాయిగా వెళ్ళిపోతున్నాను, స్వప్న ప్రపంచాన్ని అనుభవించేసి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చేస్తున్నాడు వాడు. ఒక్క మాట చెప్పండి, స్వప్న ప్రపంచాన్ని శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళుతున్నాడా చెప్పండి? బాంబేకి వెళ్ళాను రాత్రి పడుకున్నప్పుడు కలలో అన్నప్పుడు బాంబేకి అని వెళ్ళిపోయాడు, ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఎక్కడుంది బాంబే? లోపలే ఉంది. ఎందుకు? విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా, యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. కాబట్టి బాంబే ఎక్కడుంది? లోపలే, బయట లేదు. స్వప్న ప్రపంచంలో వీడు బయటికి వెళుతున్నట్టుగా ఉందే, కానీ ఒక రకంగా నేను బాంబే వెళ్ళొచ్చానండి బాబు నేను రాత్రి కల్లో. ఎక్కడికి వెళ్ళాడు వీడు? బాంబేకి. నిజంగా వీడు వెళ్తే మళ్ళీ రాడు ఇక్కడికి. ఇక్కడ ఈయన ఎత్తేయడమే రామనామ సత్య హే రామనామ సత్య అని కాల్చిపాడేయడమే. ఎందుకు? నీడు బాంబేలో ఉంటాడు, వీడు రావడానికి ఎంతసేపు పడుతుంది బట్టి అందాక ఉంచుతారేంటి, అయిపోయింది ఎత్తిపాడేస్తాడు వీడిని. కాబట్టి వీడేం బాంబేకి వెళ్ళట్లేదు, బాంబే ఇందులోకి వచ్చేసింది. ఎందుకని? తుల్యం నిజాంతర్గతం. బాగా చూడండి, కాబట్టి స్వప్నావస్థ అని అంటే ఏంటంటే శరీరంతో సంబంధం లేకుండా వాడు ఒక ప్రపంచాన్ని ఊహించుకొని అందులో ఒక శరీరాన్ని ఏర్పాటు చేసుకుని ఆ శరీరంతో వాడు అనుభవిస్తూ ఉంటాడు. వాడెవడు? తైజసః. ఈ విశ్వుడు అనే పేరు వచ్చింది కదా నాకు, ఎప్పుడు? జాగ్రత్త అవస్థలో. ఎందుకు వచ్చింది ఆ పేరు చెప్పండి, ఒక్క మాట చెప్పండి. కొంపెల్ల సుబ్బరాయ శాస్త్రి, ఆయనకి కొంపెల్ల అని ఎందుకు వచ్చింది పేరు? ఆ కొంపలో పుట్టాడు కనుక. ఎందుకు వచ్చింది ఆయనకి పేరు? ఆ బిక్కిన కొంపలో పుట్టాడు ఆయన.
ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తావు, అందులో బుడ్డేడు వాడికి వచ్చింది. అలాగే వీడికి విశ్వడని ఎందుకు వచ్చింది, ఆ జాగ్రత్త అవస్థలో పడున్నాడు కనుక వాడికి విశ్వడని వచ్చిందంటే. విశ్వరూపా జాగరణి, వీడికి విశ్వడని ఎందుకు వచ్చింది ఆ పేరు, విశ్వంలో ఉన్నాడు కనుక. తేజస్సుడని ఎందుకు వచ్చిందండి, తేజసహ అపత్యం, తేజసహ భావం తేజస్సం, అంటే తేజస్సు అంటే ప్రకాశం అన్నమాట. బాగా చూడండి, మీరు కళ్ళు మూసుకుంటే లోపలంతా చీకటిగా ఉంది కదా, ఏమీ లేదు కదా, కానీ స్వప్నావస్థలో పెద్ద బాంబే లైటింగు సముద్రం ఇన్ని ప్రకాశిస్తున్నాయి కదా, ఎవడి ప్రకాశం చేత ఈ స్వప్న ప్రపంచం అంతా ప్రకాశిస్తుంది, ఎవరి తేజస్సు చేత, వాడి తేజస్సు చేత. కాబట్టి వాడిని ఏమంటున్నారు, తైజసహ, అన్నిటికీ తేజస్సునిస్తున్నాడు, అన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తున్నాడు. ఎక్కడ, స్వప్న ప్రపంచంలో. ఇప్పుడు మేలుకున్నప్పుడు దీనికి అన్నిటికీ ప్రకాశం నేనేమి ఇవ్వక్కర్లేదు, ఎన్ని లైట్లు వేస్తున్నాయి, సూర్యుడు ఉంటాడు అని ప్రకాశిస్తుంది, కానీ లోపల చిమ్మ చీకటిగా ఉన్నటువంటి నా లోపల అంత ప్రకాశవంతమైనటువంటి ఒక పెద్ద నగరం తయారైంది, దాంట్లో పురవీధులు లైట్లు మనుషులు ఓ ఇవన్నీ ఇవన్నిటినీ ప్రకాశింపజేస్తున్నానంటే ఎవరి తేజస్సు, నాది. కాబట్టి తైజసహ, ఎప్పుడు, స్వప్నావస్థలో నాకు పేరు తేజస్సుని. ఇక అయిపోయింది, స్వప్నం కూడా ఆడి 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 ఎగిరి అలసిపోయాను. ఇప్పుడు పడేశాను అనుకోండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను, సుప్తావస్థ, సుషుప్తి అవస్థ. ఇంకా అలా ఎలా కాదు, ఇంకా మొత్తం అన్ని పడిపోయి శుభ్రంగా పడుకున్నాను. అక్కడ మనోబుద్ధులు కూడా పడిపోయింది. అక్కడ ఏం పేరు వచ్చింది, ప్రాజ్ఞ. ఎందుకు వచ్చింది వాడికి పేరు, అక్కడ ఏం లేడు కదా, లేకపోతే పేరు పెట్టరు. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడు. నిజంగా వాడికి పేరు పెట్టడం తప్పు కానీ సోమలింగం అని, ఎందుకని, ఆలు లేదు సూలు లేదు. అర్థమైందా, ఇక్కడ ఉన్నాడా లేడా సుషుప్తిలో, ప్రాజ్ఞుడని పేరు పెట్టాడంటే ఉన్నాడు. ఎలా ఉన్నాడండి, నామరూపాలు లేకుండా బీజ రూపంలో అజ్ఞానమనే ఆవరణ చేత కప్పబడున్నాడు కనుక, పూర్తిగా అజ్ఞానమనే ఆవరణ చేత కప్పబడున్నాడు కనుక వాణ్ణి ప్రాజ్ఞ అన్నారు. అంటే కప్పబడి ఉన్నాడు, కప్పబడి ఉన్నాడు కాబట్టి వాణ్ణి ప్రాజ్ఞుడు అన్నారు. ఇక్కడ విచారణ చేయాలి మనం. బాల్యంలో ఉన్నది నేనే, యవ్వనంలో ఉన్నది నేనే, కౌమార్యంలో ఉన్నది నేనే, వార్ధక్యంలో ఉన్నది నేనంటే నాకు అర్థమైపోతుంది. ఎందుకని, నాకు బాగా అన్ని మేలుకు దశలోనే నాకు అర్థమైపోతున్నాయి, బాల్యము యవ్వనము కౌమార్యము వార్ధక్యం మేలుకున్నప్పుడు అనుభవించేస్తున్నాను. కానీ ఇక్కడ మేలుకున్నప్పుడు ఉండే దశ నిద్రలో ఉండట్లేదు, స్వప్నంలో. స్వప్నంలో ఉండే దశ సుషుప్తిలో లేదు, సుషుప్తిలో ఉన్నప్పుడు మేలుకోవడం లేదు. మూడు దశలు నాకు భిన్న భిన్న అనుభవాలు. అలాంటప్పుడు నేను మూడిట్లో ఉంటానా, ఖచ్చితంగా ఉండేది మనమే ఒక్కడే. ఎందుకు, ఎవడైతే లేచి, నిన్న రాత్రి అండి నేను కల్లో బాంబేకి వెళ్ళిపోయానండి, ఎవడంటున్నాడు ఇప్పుడు లేచిన వాడు, వీడు అంటున్నాడంటే ఏమిటైంది అక్కడ అర్థం, ప్రత్యభిజ్ఞ. రెండోది, బా నేను రాత్రింది పట్టిందండి నిద్ర, ఏమీ తెలియలేదండి, మొద్దులా పడున్నాను కానీ చాలా హాయిగా ఉన్నాను. ఎవడంటున్నాడు, మేలుకున్నవాడు. వీడు మేలుకున్నవాడు రాత్రి లేకపోతే వీడు ఎలా చెప్పగలడు, ప్రత్యభిజ్ఞాయతే. కాబట్టి సుషుప్తిలో ఉండేది వాడే, స్వప్నంలో ఉండేది వాడే, జాగ్రత్త అవస్థలో ఉండేది వాడే, మూడు అవస్థల్లోనూ ఉండేది వాడే. అందుకని ఇక్కడ ఏమంటారనంటే దాన్ని వ్యావృత్తాసు అంటే, వ్యావృత్తి అంటే స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, జాగ్రత్త అవస్థ, రోజుకి అవస్థలు మారుతూ ఉన్నాయి, మూడు అవస్థలు ఇలా తిరుగుతూ ఉన్నాయి. వ్యావృత్తాసు తిరుగుతూ ఉందన్నమాట, అయినా ఆ తిరుగుతున్నటువంటి దాంట్లో అనువర్తమానం అంటే దాంట్లో ఉన్నట్లుగా, ఇలా ఒక దారానికి పూలు ఎక్కించారు, అందులో ఒక మొగ్గ, దాన్ని తొడిగారు, దాన్ని గుచ్చారు, సూదికి దారం పెట్టి దాంట్లో ఒక మొగ్గని గుచ్చారు, తర్వాత ఒక విచ్చుకున్న పువ్వుని గుచ్చారు, ఇంకొక పువ్వుని బాగా విచ్చుకున్న దాన్ని గుచ్చారు. బాగా చూడండి, ఇప్పుడు బాగా విచ్చుకున్న పువ్వు త్వరగా వాడిపోతుంది, విచ్చుకున్న పువ్వు కొద్దిగా మెల్లగా వాడుతుంది, మొగ్గ అది పుష్పించాలి ముందు విచ్చుకోవాలి. అంటే బాగా విచ్చుకునేది వాడిపోయింది, ఇప్పుడు మామూలుగా మధ్యలో ఉండేటువంటిది అది అలానే ఉంది, మొగ్గ మొగ్గగానే ఉంది. కానీ మూడిటికి సూత్రం ఒకటే, ఇది వాడిపోయిందని సూత్రం అక్కడ వాడిపోవడం కానీ, ఇంకా మొగ్గగానే ఉందని సూత్రం ఫ్రెష్గా ఉండటం కానీ అలా ఏమనుందా, లేదు. దశలలో మార్పులున్నా, అవస్థలలో మార్పులున్నా, స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో తేడాలున్నా,
వాటిని అనుభవించేటువంటి వాడు ఒక్కడే. ఎవరు? నేను 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 అనే జీవుడే. దాన్నే మనం మూల తలంపు అని అంట. ఏమంటాం? మూల తలంపు. ఎవరు? నేను 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 అని స్పందించే. ఇప్పుడు శాస్త్రం దాంతో ఊరుకోకుండా బాగా చూడండి, ఎవడైతే జాగ్రత్త అవస్థలో ఉంటూ, స్వప్నంలో ఉంటూ, సుషుప్తిలో ఉంటూ మూడింటిని గుర్తు తెచ్చుకొని, మూడింటిని కూడా చకచకా చెప్పేస్తూ, అన్ని దశల్ని చెప్పేస్తూ, అన్ని స్థూల సూక్ష్మ కారణ శరీరాలని చెప్పేస్తూ అన్నిటినీ ఏకరవు పెడుతున్నాడంటే వాడు ఒక్కడే ఇన్నింటినీ పొందుతున్నాడు. వాడెవడు? వాడెవడు చెప్పండి. వాడెవడు అని అంటే ఇక్కడ దక్షిణామూర్తి శ్లోకంలో మూడో లైన్లో అంటారు, స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. అంటే ఎవరయ్యా? అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో వాడే ఉన్నాడు అని అంటే ఒక్కడే ఇన్నింటిలో ఉండగలడా చెప్పండి? ఖచ్చితంగా ఉండగలడు. ఎప్పుడు? తనకన్నా వేరైతే. స్థూల శరీరం తనకన్నా వేరు కనుక అందులోనూ ఉంటున్నాడు, సూక్ష్మ శరీరం తనకన్నా వేరు కనుక అందులోనూ ఉంటున్నాడు, కారణ శరీరం తనకన్నా వేరు కనుక అందులోనూ ఉంటున్నాడు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఒకడు ఉండగలడా? ఉండగలడు. ఒక ఇంటికి మూడు గదులు ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. స్వామీజీ ఎక్కడున్నారండి? ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నానండి. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత ఫోన్ చేశారు, ఎక్కడున్నారండి? ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నానండి. మళ్ళీ వాడు సెకండ్ ఫ్లోర్కి వచ్చాడు, ఏముండో నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చాను, మీరు ఎక్కడున్నారు? థర్డ్ ఫ్లోర్లో ఉన్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నది నేను సెకండ్లో ఉన్నాను, థర్డ్లో ఉన్నాను అంటే అర్థం ఏంటి? మూడు నాకంటే అన్యం, కాబట్టి మూడింటిని ఎక్కుతూ దిగగలను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరే నేను అయిపోయాను అనుకోండి, అక్కడ నుంచి కదలలేను, మెదలేను, అప్పుడు ఫ్లోరు కదులుతుంటుంది, కదిలించాలంటే. అర్థమైందే? కాబట్టి జాగ్రత్త అవస్థ, స్వప్న, సుషుప్తి అవస్థలు మూడు ఫ్లోర్లు. పురత్రయే క్రీడతి ఎస్తు జీవహ అంటారు. ఈ మూడు పురాల్లో ఎక్కుతూ దిగుతూ ఎవడైతే ఉంటాడో వాడు ఎవరయ్యా? ఆత్మ చైతన్యమయ్యా. కానీ మనం ఏంటి భ్రమతోటి జాగ్రత్త అవస్థలో వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్నంతా సత్యం అనుకుంటున్నాం, ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి పెట్టుకున్నటువంటి ఇంద్రియాలని సత్యం అనుకుంటున్నాం, ఈ దేహాన్ని సత్యం అనుకుంటున్నాం, ఈ మమకారంతో దేహాన్ని ప్రపంచాన్ని సత్యం అనుకుని పట్టుకుని ఊగులాడుతూ ఉన్నాం. ఎంతవరకు? ఊగలాడగలిగినంత వరకు. బాంబేలో రద్దీ ట్రైన్లో ఊగులాడుతుంటారు చూసారా, నిలబడి గబ్బిలాగల ఊగలాడిన వాడి స్టేషన్ వచ్చేదాకా. ఎంతవరకు అలా ఊగులాడతారు వాళ్ళు? స్టేషన్ వచ్చేదాకా. స్టేషన్ రాగానే ఏమైపోతుంది? దిగిపోతాడు. అలాగనే వీడు కూడా ఊగలాడి 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 వేలాడి వేలాడి స్వప్నావస్థలోకి వెళ్ళేటప్పటికి దీన్ని వదిలేస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, ఇది అక్కడ ఊగలాడడం మొదలెడతాడు స్వప్న ప్రపంచంతో. ఆడవాళ్ళందరూ కూర్చుని వరలక్ష్మి వ్రతం, వాళ్ళు ఒక 50 మంది కలిపి అందరూ కూర్చుని వరలక్ష్మి వ్రతం కూడా ఏసీ హాల్లో. నన్ను పిలిచారు చీఫ్ గెస్ట్గా. నేను వెళ్ళాను, అమ్మా ఇక్కడ 50 మంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది, ఏం కోరుకున్నారమ్మా అని అడిగాను. ఏముంది స్వామి, ఈ జన్మకి భర్తని ఇచ్చావు చాలా ఆనందంగా ఉంది అంటారు, వచ్చే జన్మకి మంచి భర్తని మంచి వీడి డబ్బు ఖర్చు పెట్టి వచ్చే జన్మకి మంచి భర్త కోసం వీడి డబ్బుతో పెడుతుందండి. వచ్చే జన్మకి మంచి భర్తరా? ఏంటి వీడే ద్రాష్టుడా దుర్మార్గుడా? ఏడో వీడేమైనా హిరణ్యకశిపుడా హిరణ్యాక్షుడా ఏంటమ్మా? అంటే కాదండి, ఈయన మంచివారేనండి, కానీ ఇంకా అంటే ఇది సరిపోలేదన్నమాట. ఇంకా సరే వచ్చే జన్మకు వచ్చింది, అప్పుడు చూస్తే ఇంకా. ఈవిడికి పేరు ఏం పెట్టానంటే ఇంకా .com. ఈవిడికేంటి? ఇంకా .com. ఆవిడ ఇంక చాటింగ్ చేసుకోవడమే, ఇంకా 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 అనుకుంటూ పడి ఉండేది. ఒక నేను అడగంగానే ఒక ఆవిడ నిర్మోహం ఆటంకం లేచింది. మీకేం తెలుసండి పడేది మేము? మార్పు మాకొద్దా? మీకెందుకు మార్పు? మీకు ఉంటే కదా మార్పడానికి, మీకేం లేదు, అక్కర్లేదు, కూర్చోండి అని అని పైపెత్తింది. ఇలాంటి సన్యాసులు పిలవడం మన బుద్ధి తక్కువ, తలాతోగా తెలియని వ్యక్తులు పిలిచాం. అలాగే ఇక్కడ కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ అవస్థల్లో పురత్రయే క్రీడతి ఎస్తు జీవః, పురత్రయే క్రీడతి ఎస్తు జీవః. కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు, స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మారిపోతున్నాయి, కానీ నేను అలానే ఉంటున్నాను.
స్థూల సూక్ష్మ కారణ శరీరాలు శరీరాలని కూడా అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నాను. ఎందుకని స్వప్నావస్థలో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరాన్ని వాడుకుంటున్నాను, జాగ్రత్త అవస్థలో రాగానే సూక్ష్మ శరీరంతో పాటు స్థూల శరీరాన్ని కూడా వాడుకుంటున్నాను. కారణ శరీరం ఎలాగో ఉంటుంది. కారణ శరీరం అంటే అవిద్య. కారణ శరీరం అంటే కారణం అంటే ఈ శరీరాలకన్నిటికి కారణం ఏంటి? అవిద్య. అంతకంటే ఏం లేదు. సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధి చిత్త అహంకారాలు ప్రాణం ఇవన్నీ కలిపింది. దాన్ని లింగ శరీరం అంటారు. స్థూల శరీరం అంటే ఇదిగో దేహాలు ఇంద్రియాలు ఇది ఉండేటువంటివన్నీ కూడా ఈ తత్వాలు. కాబట్టి ఈ శరీరాలని కూడా అవస్థలకి తగ్గట్టుగా వాడుకున్నాను. జాగ్రత్త అవస్థలో ఉంటే మూడు వాడుకున్నాను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. స్వప్నావస్థకు వెళ్ళగానే స్థూల శరీరాన్ని పక్కన పెట్టేస్తున్నాను, సూక్ష్మ శరీరము కారణ శరీరంతో అనుభవిస్తున్నాను. ఇంకా సుషుప్తిలో గడిపేటప్పటికీ సూక్ష్మ శరీరం కూడా పడిపోతుంది, ఉన్నా పడిపోతుంది. కారణ ఉపాధి కారణ శరీరం ఉంటుంది. అంటే అవిద్య పూర్తిగా అవిద్యతో ఉంటుంది. ఏంటి? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంచీకటి, అది కారణ శరీరం, అదే సుషుప్తి. అయితే అంతవరకు ఆగాడ పోతన అవ్వల ఏకాకృతి వెలుగొందు అంటే పెంచీకటిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మ చైతన్యమై ఉన్నాను. ఆ కారణోపాధి అయినటువంటి అవిద్యను కూడా ప్రకాశింపజేస్తున్నాను. నా యొక్క సత్తాస్ఫూర్తితో అవిద్య కూడా ప్రకాశింపబడుతుంది. అందుకని ఉదయం లేవగా నాకేం తెలియలేదండి, ఏమీ తెలియలేదని అవిద్య ప్రకటితమవుతుంది. ఎవరి వల్ల? నా యొక్క ఆత్మ చైతన్యం వల్ల. హాయిగా ఉన్నాను ఎవరి వల్ల? నా ఆత్మ చైతన్యం వల్ల. కాబట్టి ఆత్మానం ప్రకటీకరోతి, ప్రకటింపబడుతుందా లేదా? స్వాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది ప్రకటింపబడుతుంది. ఎవరి వల్ల? యో ముద్రయా భద్రయా. ముద్ర ఏ ముద్ర? చిన్ముద్ర, చిదేవ ముద్ర. అందుకని ఇక్కడ చిన్ముద్రని చెప్పుదాం అనుకున్నాను. ఏంటి ఆ చిన్ముద్ర అంటే, ఈ జీవుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు బాల్యం యవ్వనము కౌమారం అనేటువంటి ఈ వార్ధక్యమైన దశలు ఇవన్నీ కూడా వీటితో మిళితమై ఉన్నంతసేపు దైవంతో సంబంధం లేకుండా వాటితో మమేకమై వాటి అవస్థల్లో పడి దొర్లుతూ పొర్లుతూ ఉంటాడు. బాగా చూడండి, బాగా ఆలోచించండి. ఎప్పుడైతే ఇది నేను కాదు అనుకున్నాడో, ఇందులోకి వాడు ఐక్యమయ్యాడో, వాడికి ఏవి అంటావు. కానీ అంటవని ఇప్పుడు ఇలా చిన్ముద్ర పెట్టారని 3000 నరికేశారా చెప్పండి? 3000 నరికేస్తే మళ్ళీ చిన్ముద్ర కాదండి. చిన్ముద్ర అంటే 3000 ఉండాలి. ఈ ఈ తర్జని అంగుష్టము కలవాలి. ఎందుకు? అంగుష్టం తత్పదం ప్రోక్తం. తత్పదం, తత్పదం అంటే బ్రహ్మ. తర్జని త్వంపదే స్థిత. తర్జని అని అంటే చూపుడు వేలు, త్వంపదం. తయోరైక్యం తయో సంధి, దాని యొక్క ఐక్యం దాని యొక్క సంధి ఏమిటయ్యా? చిన్ముద్ర సా ప్రకీర్తిత, దాన్ని చిన్ముద్ర అన్నారు. వీడు కలిసినంత మాత్రాన్ని ఈ మూడు పోవట్లేదు, ఉంటున్నాయి కానీ ఉన్నా లేనట్టే. ఎలాగా? దగ్ధ బీజవత్. శంకర్లు అంటారు రోస్టెడ్ సీడ్. మంచి మామిడి పండు పెట్టారు మీరు ఇంటికి వెళ్ళారు ఒకరింటికి, బాగా అద్భుతమైన మామిడి పండు, ఇంకా అసలు ఎంత తీయగా ఉందో రసం. అది బాగా తినేసిన తర్వాత రసం తాగేసిన తర్వాత టెంక తీసి, ఏమండి ఈ మామిడి చాలా బాగుందండి టెంక ఇస్తారా అన్నాడు. అయ్యో మేము ఇస్తాం అండి, మీకు ఎందుకు కంగారు పడకండి, మీకు పోస్ట్లో మీ ఇంటికి పంపిస్తానని మీకు ఎందుకు వెళ్ళండి అన్నాడు. వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు ఆ టెంకని? అబ్బో వీళ్ళకి వేస్తే త్వరగా మొలకెత్తేయాలి, ఇలా పచ్చి పచ్చిగా ఉంటే త్వరగా రాదు కదా, బాగా ఎండాలి కదా, ఎండే బదులు ఇంకా మనమే ఇంకా మంచి పని చేద్దామని చెప్పేసి నిప్పులు వేసి శుభ్రంగా వేపారు. దాన్ని కాల్చి పాడేశారు, దాన్ని నిప్పుల్లో కాల్చి పాడేశారు అన్నమాట. అటు ఇటు ఇటు అటు వేసి కాల్చి పాడేశారు, గంటలు అందులో పెట్టేశారు. ఎందుకంటే ఎంత త్వరగా వేడికి ఎంత త్వరగా ఎండిపోతే అంత త్వరగా మొలకెత్తేస్తుంది, వీడికి భ్రమ. బాగా కాల్చేసి పట్టుకెళ్ళి ఇచ్చారు, వాళ్ళది భూమిలో పాతారు. ఎప్పటికీ మొక్క రాదు. ఎందుకు వస్తుంది? ఏమైంది? విత్తనం ఉంది కానీ మొలకెత్తే శక్తిని కాల్చేశారు. ఎందుకు? జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. బాగా చూడండి,
విత్తనం ఉన్నా దాన్ని ఎప్పుడైతే నిప్పుల వేసి కాల్చేశామో మొలకెత్తే శక్తి నశించిపోయింది, కోల్పోయింది. అది నామమాత్రంగా విత్తనంగా ఉంటుంది, కానీ చెట్టు రూపంలో మొలకెత్తడానికి దానికి సామర్థ్యం పోయింది. మళ్ళీ సంసార వృక్షం లేదు, దగ్ధ బీజవత్. అలాగనే ఎప్పుడైతే వీడు జ్ఞానమనేటువంటి అగ్ని చేత తప్తమయ్యాడో, శుద్ధమైపోయాడో ఈ జీవుడు, బ్రహ్మైక్యాన్ని పొందాడు. జీవ బ్రహ్మైక్యాన్ని బాగా వినండి. ఇప్పుడు ఈ మూడు ఉన్నా ఇంకా వాడికి ఏమిటి? సున్నా. ఏమిటది? సున్నా. ఏమి లేదు. ఎందుకని? దగ్ధ బీజవత్. ఇప్పుడు వాడు జ్ఞాని అయి ఉన్నాడు. అక్కడ ఆ జీవుడు ఇంతకుముందు అజ్ఞాన వశంలో ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? అజ్ఞానం తొలగింపబడి జ్ఞానంతో ఉన్నాడు. వాడికి జాగ్రత్త అవస్థ, స్వప్న, సుష్ప్తి ఇవన్నీ కూడా కేవలం జలే బుద్బుదవత్. ఎలా ఉంది వాడికి? నీటి మీద పుట్టిన బుడగలు. నీటి మీద పుట్టిన బుడగ అంటే అర్థం ఏంటి? నీరేహే, ఇంకేం లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, బాల్యం, యవ్వనం, కౌమార్యం, వార్ధక్యం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇవన్నీ శరీరత్రయాలు, అవస్థాత్రయాలు, పంచకోశాలు, ఈ దశలు, ఇవన్నీ కూడా వాడికి కేవలం కల్పన మాత్రం. ఎప్పుడు? యోముద్రయా భద్రయా ప్రకటీకరోతి గురుహు గురు రూపేణ దక్షిణామూర్తి. భద్రయ, భద్రయ అంటే మంగళకరమైనటువంటి ముద్ర. అంటే అర్థమేనంటే ఈ లోకంలో తాంత్రికులు కానీ పూజల్లో కానీ పూజారులు వాళ్ళు ముద్రలు వేస్తారు. దేని ముద్ర? యోని ముద్ర, అవకుంఠిత ముద్ర, రకరకాల ముద్రలు ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? అన్ని ముద్రలకెల్లా ఈ ముద్ర చాలా భద్రమైనటువంటి ముద్ర. ఎందుకు భద్రమైన ముద్ర? బికాస్ ఇది ఎటువంటి ముద్ర అనంటే, ఇక్కడ సురేశ్వరులు అంటారు అన్నమాట, అంగుష్ట తర్జనీ యోగ ముద్రా వ్యాజేన దేహినాం శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నావతాత్ శివః. శివుడే ఈ ముద్రని చూపించాడట. దర్శయన్ అవతాత్ శివః. దాన్ని ఎందుకు చూపించాడు శివుడు? అవతాత్, రక్షించడం కోసం. ఎక్కడి నుంచి రక్షించడం కోసం? సంసార భయం నుండి మనల్ని బయటికి తీసుకెళ్లి సంసార సాగర్ నుండి రక్షించడం కోసం, బంధం నుంచి రక్షించి మోక్షాన్ని ఇస్తున్నారు. ఎలాగ? జీవ బ్రహ్మైక్య అంటే జీవ బ్రహ్మైక్యాన్నిచ్చి సంసారం నుంచి ఉద్ధరింపజేస్తున్నాడు. శృత్యర్థం, ఇది శృతిలో ఉన్నటువంటి అర్థం. అర్థమైందా? వేదార్థం ఇది. ఏమిటి? జీవో బ్రహ్మైవ నాపరః తత్వమసి. ఆ చిన్ముద్ర. కాబట్టి ఎవరైతే స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం, భజతాం అంటే ఇక్కడ భజన చేసేవాళ్ళని కాదు అర్థం. ఇక్కడ భజన కాదు. ఇక్కడ భజతాం అంటే జిజ్ఞాసులైనటువంటి వాళ్ళకి. భజ్ అంటే సేవాయాం. భజ్ ధాతుకేమిటి? సేవాయాం అంటే ఎవరు సేవిస్తున్నారో, ఎవరిని? దక్షిణామూర్తిని ఎవరు సేవిస్తున్నారో. ఏ రకంగా సేవిస్తున్నారు? మంత్రంతో. వాడిని మంత్రంతో పిలుస్తున్నారు. ఏమండి? మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. హే దక్షిణామూర్తి, నాకు నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి? మేధ ప్రజ్ఞ, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు. అంటే ఏమిటి? ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు వాడు? భజన అంటే ఏంటి? ఇక్కడ భజ సేవాయాం, సేవిస్తున్నాడు మంత్రంతో. ఆ మంత్రంలో అర్థమేంటి? మేధ ప్రజ్ఞని కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవడైతే దక్షిణామూర్తిని ఉపాసన చేస్తున్నాడో, ఆ ఉపాసన చేసి ఆ మంత్రార్థం ఏంటి? గాయత్రి మంత్రం యొక్క అర్థం ఏంటి? ధియో యో నః ప్రచోదయాత్. ధి అంటే బుద్ధి, నహ అస్మాకం ప్రచోదయాత్, ప్రకాశింపజేయి, బుద్ధినివ్వని. గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించే వాళ్ళకి బుద్ధి మంచి వర్చస్సు, తేజస్సు వస్తుందనంట. కారణం ఆ మంత్రార్థం అది. అర్థమైందే? ప్రతి మంత్రానికి క్రియ ఉంటుంది, ఆ మంత్రం ఫలిస్తుంది. మంత్రం చేసేటప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది. భజతాం అంటే భజ్ ధాతువుకి అర్థమేంటి? సేవ. సేవ ఇక్కడ ఏమిటి? సేవ ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో సాధకుడు దక్షిణామూర్తిని సేవ చేస్తే. సేవ అంటే ఏంటి? ఆయన కాళ్ళు ఉత్తడం, ఆయన దొరుకుతాడేంటి సేవ చేయడానికి? కాదు. ఎలా? మంత్ర రూపేణ, మంత్రోచ్చారణ రూపేణ సేవ. ఆ మంత్ర అర్థం ఏంటి? మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఆ మంత్రార్థం ఏంటి? నాకు మేధని, ప్రజ్ఞని ప్రసాదించు. మేధస్సు అనకండి, మేధస్సు అంటే కొవ్వు ఇవ్వమని, ఉన్నదే చాలు.
తట్టుకోలేకపోతున్నాం చుట్టుపక్కల వాళ్ళ మనం. ఇంకా మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మేధస్సు 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 అంటే ఇంక భరించలేని కోవి ఇస్తాడు. కాబట్టి మేధ, మేధ అంటే ధీశక్తి, ప్రజ్ఞ. అర్థమైంది? అది ఆయన దగ్గర కోరుకుంటున్నాం కనుక ఆయన ఖచ్చితంగా ఎలా ఇస్తారు? యో ముద్రయా భద్రయా ఉపదేశం చేస్తారు. ఉపదేశం చేసి ఏం చేస్తారు? తద్వారా స్వాత్మానం ప్రకటీకరోతి. అబ్బాయి, ఆయన యొక్క చిన్ముద్ర ద్వారా, భద్రమైనటువంటి చిన్ముద్ర ద్వారా నీకు ఉపదేశం చేసినప్పుడు నీకు ఆ స్వాత్మ ప్రకటింపబడుతుంది. స్వాత్మ చైతన్యం ఎవరి వల్ల? తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ దక్షిణామూర్తికి నా నమస్కారం. బాగుంది స్వామిది, చాలా బాగుంది. కానీ ఇప్పుడు నా జ్ఞానం కలిగింది అనుకోండి, అనుకోండి అంటే ఇది కలగలేదన్నమాట. కలిగితే ఇంకేం ప్రశ్నించడు కదా. కలిగింది అనుకోండి, ఇక్కడ చూడండి 8వ శ్లోకానికి భూమిక. నా జ్ఞానం కలిగింది అనుకోండి, మరి బయట ఈ భార్య పిల్లలు తండ్రి కొడుకు ఇవందరూ ఈ ఈ లోకం ఇవన్నీ ఏమైపోతాయండి? ఏ అబ్బో, మరి నా జ్ఞానం కలిగితే ఏదైనా అయిపోవాలి కదా. ఏమైపోవాలి? పేలిపోవాలి. ఇవన్నీ బయట చచ్చిపోవాలా చెప్పు. నీ జ్ఞానం కలిగితే వీళ్ళందరూ చచ్చిపోవాలా? అంటే మరి జ్ఞానం కలిగితే దృష్టి మారిపోద్ది కదండి. అప్పుడు నాకు వీళ్ళందరూ ఎలా కనిపిస్తారండి? ఎలా కనిపిస్తారు? ఏం భూతాల్లా కనిపిస్తారా? భూత ప్రేత పిశాచాదుల్లా కనిపిస్తారా? భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యమదూత శాకిని ఢాకిని అన్నట్టు వీళ్ళందరూ అలా కనిపిస్తారా? మనకు ఉండరు. ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటారు. జ్ఞానం కలగకముందు అజ్ఞాని ఆకలి అయితే అన్నం తినాడా లేదా? జ్ఞాని కూడా అన్నం తింటాడు. విశ్రాంతి తీసుకోవాలంటే పడుకున్నాడా లేదా అజ్ఞాని? జ్ఞాని కూడా విశ్రాంతి సమయంలో పడుకుంటాడు. అజ్ఞాని బట్ట కట్టుకున్నాడా లేదా? జ్ఞానం బట్ట వదిలేసి పరిగెడతాడా? బట్టే కట్టుకుంటాడు. అర్థమైందే? మార్పు భౌతికమైంది కాదు, మార్పు ఎక్కడ? బౌద్ధికమైనది మార్పు. భౌతిక మార్పు కాదు. ఏంటి? ఇట్ ఈస్ నాట్ మెటీరియలిస్టిక్ చేంజ్, ఇట్ ఈస్ ఏ కాగ్నిటివ్ చేంజ్. భౌతిక మార్పు కాదు, బౌద్ధిక మార్పు అంటే బుద్ధిత కలిగినటువంటి మార్పు. కాబట్టి ఇక్కడ బాగా చూడండి, అలా అయినప్పుడు ఎలా ఉంటుంది? శంకరులు అంటారు, విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్య తయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదత స్వప్నే జాగ్రతి వాయయేష పురుషో మాయా పరిభ్రామిత తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. హరి ఓం తత్సత్.